తెలంగాణ రాజకీయాల్లో పట్టు కోసం బీజేపీ తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఏం చేయాలో అన్ని చేస్తోంది. ఓవైపు తెలంగాణ బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేస్తూనే తాము ఏం చేయాలో ఆ పనులన్నీ చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. తెలంగాణలో ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు స్పష్టం చేసింది. కేసీఆర్ ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే టీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందే ఉండాలని తమ పార్టీ నేతలకు పదే పదే క్లారిటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన సమర్థవంతులైన అభ్యర్థుల్ని ఎంపిక చేసే అంశంపై కూడా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరనే అభిప్రాయం ఉంది. అయితే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి స్థానికంగా ఎవరికి ఎక్కువ పట్టుందో తెలుసుకునేందుకు ఆ పార్టీ నిరంతరం సర్వేలు కూడా చేయిస్తోందని సమాచారం. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహులతో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి సమర్పించిందని, దానిపై జాతీయ నాయకత్వం సర్వేలు చేయించి అభ్యర్థుల్ని ఎంపిక చేసే అంశంపై దృష్టి సారించిందని వార్తలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే అంశంపై అంతర్గతంగా ఓ అవగాహనకు రావడంతో పాటు ఆయా అభ్యర్థులకు ముందుగా సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్లు మరింతగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోందని సమాచారం. నిజానికి ఎన్నికలకు 6 నెలల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ పర్యటనకొచ్చిన రాహుల్ గాంధీ కూడా తెలిపారు.